దసరా పండుగ రోజు తెలంగాణలో ఉన్నటువంటి మీడియాకు ఒక విచిత్రమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాం మీడియాలో తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర మీడియాకు ఆంధ్ర పత్రికలకు ఆంధ్ర ఛానళ్ళకేమో పైసల పండుగ నడుస్తూ ఉంది అంటే ఈ పండుగ సందర్భంగా ప్రభుత్వం కొన్ని కొన్ని కార్యక్రమాలు పెట్టుకున్నది సో ఆ కార్యక్రమాలకు సంబంధించినటువంటి పేపర్ యాడ్లతోటి పైసల పండుగ నడుస్తూ ఉంది బాగా సంపాదించుకున్నటువంటి పండుగ దసరా పండగకి మనం ఖర్చు పెడతాము కానీ ఆంధ్ర మీడియా ఆంధ్ర పత్రికలు ఆంధ్ర ఛానళ్ళు మాత్రం బాగా సంపాదిస్తూ ఉన్నాయి బాగా కాసులు కురిపిస్తుంటా ఉన్నాయి సో ఏంటంటే మన రీసెంట్గా ఈ డిఎస్సికి సంబంధించినటువంటి టీచర్ల నియామక పత్రాలు అందించడానికి దానికి ఒక యాడ్ ఇచ్చిర్రు అంతకుముందు ఒక యాడ్ ఇచ్చిర్రు ఇప్పుడు మళ్ళీ ఇవాళ ఈ రెండు రోజుల క్రితము అది ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి సంబంధించి అది ఒక యాడ్ ఇచ్చారు సో ఇట్లా ఈ వారం పది రోజులలోనే రెండు మూడు సార్లు పేపర్లకు యాడ్లు ఇచ్చారు ఈ పేపర్లకు ఇచ్చినటువంటి యాడ్లు మొత్తం కూడా తెలంగాణ మీడియాకు రావడం లేదు మొత్తము ఆంధ్ర చెప్పు చెత్తులో ఉన్నటువంటి మన ఆంధ్ర మీడియాకి కాంగ్రెస్ చెప్పు చెట్లో ఉన్నటువంటి మీడియాకి మాత్రమే పోతూ ఉంది సో ఇంకొకసారి చూసుకుంటే ఆంధ్ర ఛానళ్ళు పేపర్లకు పైసల పండుగ తెలంగాణ జర్నలిస్టులకు తెలంగాణ ఛానళ్లకు కేసుల పండుగ వాళ్ళకేమో పైసల పండుగ నడుస్తూ ఉంది మనకేం కేసుల పండుగ నడుస్తూ ఉంది అంటే తెలంగాణ వాదాన్ని వినిపిస్తున్నటువంటి వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఆ ఛానళ్ళు వాళ్ళకేమో కేసులు పెడతారు వాళ్ళ మీద ప్రజల వాయిస్ వినిపిస్తారా మీరు ప్రజల గోస చూపిస్తారా మీరు అని చెప్పేసి ప్రజలు మాట్లాడింది చూపిస్తారా అట్లా ప్రజలకు మాట్లాడింది చూపిస్తారా ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నిస్తారా ప్రజలు ప్రజల పక్షాన మీరు ఏ విధంగా అట్లా చేస్తారని చెప్పేసి తెలంగాణ జర్నలిస్టులకు తెలంగాణ ఛానళ్ళకేమో కేసులు పెడతారు ఆంధ్ర ఛానళ్ళు ఆంధ్ర పత్రికలు వాళ్ళకేమో పైసల కాసులు గురిపిస్తూ ఉందన్నమాట ప్రభుత్వం దానికి సంబంధించిన ఒక మాట ఇది సో ఇప్పుడు న్యూస్ లైన్ మీద కావచ్చు ఇప్పటికే ఐదారు కేసులు అయినాయి ఇటు తెలుగు స్క్రైబ్ మీద కేసులు ఇటు మిగతా ఛానళ్ళ మీద కేసులు మిగతా తెలంగాణ వాదం ఎత్తుకున్నటువంటి యూట్యూబ్ ఛానళ్ళ మీద కూడా రకరకాల కేసులు పెడతా ఉన్నారు అసలు ఎవరి సొమ్ము ఎవరికి పంచుతూ ఉన్నారు చూడండి ఈనాడు పత్రిక ఈటీవీకి ఎన్టీవీకి ఈ ఆంధ్రజ్యోతి ఇవ ఇలా టీవీ ఫైవ్ ఇట్లాంటి ఛానల్ మొత్తానికి గవర్నమెంటు రాష్ట్ర ప్రభుత్వము మొత్తం యాడ్లు ఉన్నది గట్టిగా మాట్లాడితే తెలంగాణ డిజిటల్ మీడియా మీద కూర్చున్నటువంటి ఆ పదవే శ్రీరామ్ కర్రి అని చెప్పేసి ఒక ఆంధ్ర ప్రాంతం వ్యక్తికి ఒక ఒడిశా ఆ మిక్స్డ్ సంబంధించినటువంటి వ్యక్తిని తీసుకుపోయి ఆడ కూర్చోబెట్టిరు సో ఇట్లా తెలంగాణకు సంబంధించి ఎవరు కూడా జర్నలిస్టులకు ఏ రకంగా కూడా అది లేదు ఒక కన్సర్న్ లేదు సరే వీడు తెలంగాణ ప్రాంతం జర్నలిస్ట్ వీడు ఇలా ఇలా సంస్థ నిలబడాలంటే మనం కొన్ని యాడ్లు ఇవ్వాలి కొన్ని ప్రకటనలు ఇవ్వాలి సరే వాడు మళ్ళీ వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారా నెగిటివ్గా పనిచేస్తూ ఉన్నారా అని చెప్పేసి ఇవ్వాలన్నటువంటి ఆలోచన కానీ ఆ దార్శనికత కానీ ఎవరికి లేదు ఈ సందర్భంగా నేను ఒక అంశాన్ని గుర్తు చేస్తా అయితే ఒక ఒక రెండు మూడు అంశాలను గుర్తు చేస్తా వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా హయాంలో శేఖర్ రెడ్డి గారు మీకు గుర్తుగా ఉంటుంది కట్టా మిట్టా అని చెప్పేసి మన నమస్త తెలంగాణలో రాస్తూ ఉంటే ఆయన ఎడిటర్గా చాలా కాలం పాటు పనిచేసారు ఈ సందర్భంగా ఒక అంశాన్ని మీకు గుర్తు చేయదలుచుకున్నాను అంటే పాలకుడు అనేటువంటి ఏ విధంగా ఉండాలి ఈ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ పత్రికలు ఆ పార్టీ పత్రికలు అని చూడకుండా పాలకుడు అంత మీడియాని అంత సమానంగా చూసేటువంటి ప్రయత్నం చేయాలి అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్ర ప్రాంత వ్యక్తి రాయలసీమ ప్రాంత వ్యక్తి ఉమ్మడి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శేఖర్ రెడ్డి గారు కూడా ఆయన ఆ బీట్ చూసే వాళ్ళు సో ఆయన రెడ్డి గారితో కొంత సాన్నిహ్యంగా ఉండేదంట ఆయన సో మనకు వేరే కొంతమంది ఇద్దరు ముగ్గురు చెప్తే తెలిసినటువంటి విషయం ఇది అయితే వీళ్ళు కట్టశేఖరు వీళ్ళ కట్టశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి కొంత తెలంగాణ వాదులు కమ్యూనిస్టులు తెలంగాణ వాదులు వాళ్ళు తెలంగాణ పక్షాన్నే మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు అవతల ఎవరైనా సరే మళ్ళీ ఆ ముఖ్యమంత్రికి ఇచ్చేటువంటి పదవి హోదా గౌరవం ఆయనకి ఇచ్చేది ఇస్తూనే ఉంటారు వీళ్ళు పొద్దులు లేస్తే తెలంగాణ వాదాన్ని వినిపిస్తూ అటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి మీద చాలా నెగిటివ్ వార్తలు కూడా రాసేవాళ్ళు చాలా నెగిటివ్ వార్తలు రాసేవాళ్ళు కానీ ఇక ఎప్పుడన్నా ఆయన పెద్ద మనిషి కనపడితే జర ముఖం సాట్ చేసినట్టు పోయేటుండేనంట పోతుండే అంట పోతుంటుంటే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇప్పుడు దగ్గరికి పిలుచుకొని కొంత ఆయన దూరం దూరం ఉంటుంటే పిలుచుకొని ఎందుకు రావట్లేదు ఆఫీస్కి ఎందుకు వస్తలేవు ఎందుకు కలుస్తలేవు అంటే ఇక మేము పొద్దుగాలు లేస్తే మీకు వ్యతిరేకంగా రాస్తూ ఉంటాం కదా మీరు మా మీద నీ పని నువ్వు చేస్తున్నావు నా పని నేను చేస్తున్నా అది జర్నలిస్ట్గా నువ్వు చేయాల్సినటువంటి వృత్తి అది నువ్వు నీ పని నువ్వు చేస్తున్నావు దాంట్లో నేనేం తప్పు పడతలేను అది నీ పనే నువ్వు చేయాల్సిందే అది నా పని నేను చేస్తుంటా పరిపాలన ఏం చేస్తుంటా అట్లా ఏముండదని చెప్పేసి ఈ విధంగా కలుపుకొని పోయేటువంటి వాళ్ళు కానీ ఇప్పుడటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి అలాంటి సిచ్యువేషన్ లేదు ఇవాళ మొత్తం కాంగ్రెస్ భజన చేసి కాంగ్రెస్కి జోకినటువంటి వాళ్ళకు మాత్రమే ఈ యాడ్లు కావచ్చు లేకపోతే ఇట్లాంటివి కావచ్చు ఎవడైతే ప్రజల పక్షాన మాట్లాడుతూ ఉంటారో వాళ్ళ మీద కేసులు పెడతారు రిటర్న్గా నువ్వు యాడ్ లేకపోతేమే సరే మేము ఆ యూట్యూబ్ పైసలో ఈ పైసలో ఆ పైసలో మేము పెట్టేసి మేము ఎట్టో ఒక కింద మీద పడి మా వ్యవస్థలు నడుపుకుంటూ వస్తాం ఓ నెల ఇచ్చే ఓ నెల ఇవ్వకుండా కొంచెం అప్పులు సప్పులు చేసి పుట్టిన కాడ తెచ్చుకొని వ్యవస్థలు నడిపిస్తుంటే ప్రాబ్లం ఏం లేదు కానీ కేసులు పెట్టి ఇంకా భయాందోళనలు కల్పించి పండగ పూట కూడా కొన్ని కొన్ని కుటుంబాలలో పండుగలు లేకుండా చేసి ఊళ్ళకు పోకుండా రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం సో పండగ పూట మిగతా అన్ని ఛానళ్లకు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వాడు సొంతంగా పండగ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది మా తెలంగాణ సొమ్ము మనం గట్ట పనుల రూపంలో ఉన్నటువంటి సొమ్ము తీసుకుపోయి ఆంధ్ర ఛానళ్లకు మేపుతా ఉన్నాడు ఆంధ్ర ఛానళ్ళకు యాడ్ల రూపంలో ఇస్తూ మీరు చూడొచ్చు ఈ నాలుగైదు రోజుల నుంచి వెనుక చూస్తే అన్ని మొత్తము ఈనాడులో పెద్ద పెద్ద ఫుల్ ఫుల్ పేజీ యాడ్లు ఆంధ్రజ్యోతిలో ఫుల్ పేజీ ఆడి మిగతా దిశ పత్రికల్లో ఫుల్ పేజీ ఆడి ఇట్లా అన్ని పత్రికల్లో ఫుల్ ఫుల్ పేజీ యాడ్స్ ఇస్తూ ఉన్నారు ఇక కాంగ్రెస్ పత్రిక కాబట్టి వెలుగు పేపర్ కూడా ఇచ్చిరు వి సిక్స్ ఫోర్కి కూడా ఇచ్చారు కానీ ఎవరైతే తెలంగాణ వాయిస్ వినిపిస్తారో వాళ్లకు యాష్ పియకపోతే మాయే కానీ ఫైనల్ బోనస్గా మనమే కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి అందుకే ఇక్కడ ఎవరిని తెలంగాణ ఎవడు వెళ్తున్నారా తెలంగాణ అంటే మళ్ళీ ఆంధ్రని పాలయ్యందా తెలంగాణ ఆంధ్ర చెప్పు చేతుల్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారా తెలంగాణ అనేటువంటి మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి దాపురించింది తెలంగాణలో థ్యాంక్ యూ